CBC9 ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు తెలుగింటి రుచుల కార్యక్రమంలో ఒక మంచి స్వీట్ ఐటెం తోటి మీ ముందుకు వచ్చాను. మనం చేయబోయే స్వీట్ ఐటెం ఇవాళ గోధుమ పాల హల్వా. గోధుమ పాలతోటి హల్వా ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇప్పుడు దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోధుమ పాలు 1 కప్పు, చక్కెర 1 కప్పు, నెయ్యి 2 స్పూన్లు, కాజు కొద్దిగా, కిస్మిస్ కొంచెం, కొద్దిగా ఇలాచి పౌడర్, కొద్దిగా ఫుడ్ కలర్. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకొని కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఈ గోధుమ పాలు ఎలా తయారు చేసుకోవాలంటే, ముందు రోజు రాత్రి గోధుమలు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న గోధుమల్ని తెల్లవారి పొద్దుట మిక్సీ వేసి పాలు తీసుకోవాలి ఆ గోధుమల్లోంచి. ఆ గోధుమ పాలతోటి ఇప్పుడు హల్వా చేసుకుందాం మనం. ఇందులో పోసేద్దాం. ఇందులో పోసి తిప్పుతూ ఉండాలండి, గట్టిపడుతుంది. ఉండలు కడుతూ ఉంటుందండి, ఉండలు కట్టకుండా దీన్ని తిప్పుతూ ఉండాలి ఇలాగనే. దీంట్లో కొంచెం తగినంత, దీనికి మనం ఎన్ని పాలు పోసామో 1/2 కప్ షుగర్ వేసుకుందాము. ఈ షుగర్ మెల్ట్ అయిపోయి దగ్గర పడేదాకా తిప్పుకుంటూ ఉందాం. చాలా సింపుల్ అండి ఇది, చిన్నపిల్లలకి కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు అంటే 6 నెలల పిల్లాడి దగ్గర నుంచి 60 ఏళ్ళ వరకు కూడా, 70 ఏళ్ళ వరకు కూడా చక్కగా ఆనందంగా తినొచ్చండి. ఇది చాలా స్మూత్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తొందరగా అయిపోతుంది. మెయిన్ 10 నిమిషాల్లో అయిపోతుంది స్వీటు. చూడండి అప్పుడే దగ్గరికి వచ్చేసింది. కొంచెం సిమ్లో పెడదామండి, దగ్గరికి వస్తుంది. ఈలోపు ఇంకో స్టవ్ వెలిగించుకొని జీడిపప్పు నెయ్యి వేసుకొని నేను కొంచెం గట్టిపడేదా తిప్పుతుండాలండి. ఇటుకు కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందామండి, కొంచెం ఫుడ్ కలర్. కొద్దిగా యాలకుల పొడి, కొద్దిగా కిస్మిస్, రెడీ అయిపోయిందండి గోధుమ పాల హల్వా. చూడండి చాలా తొందరగా అయిపోయింది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని కొంచెం జీడిపప్పు, కిస్మిస్, అండ్ గార్లిక్ తీసుకున్నాము. చూడండి 10 నిమిషాల్లో గోధుమ పాల హల్వా రెడీ. చాలా ఎమ్మీ ఎమ్మీగా కనిపిస్తుందండి, మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేయడానికి రత్నం మారు గారు వచ్చారు, వాళ్ళతో మనం టేస్ట్ చేద్దాం. మా ప్రేక్షకులకు చెప్పండి. చాలు చాలు అండి, ఎక్కువ పెట్టకండి, నేను స్వీట్ ఎక్కువ తిన్నాం. ఓకేనండి, బాగుంటే మాత్రం వస్తుంది నేను వేస్తాను. ఓకే,
గోధుమ పాలతోటి హల్వా ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోధుమ పాలు ఒక కప్పు, చక్కెర ఒక కప్పు, నెయ్యి రెండు స్పూన్లు, కాజు కొద్దిగా, కిస్మిస్ కొంచెం, కొద్దిగా ఇలాచి పౌడర్, కొద్దిగా ఫుడ్ కలర్. మళ్ళీ కొత్త కొత్త రుచులతోటి తెలుగుంటి రుచులు మీ ముందుకు వస్తుందండి. నమస్తే. Watch, share and subscribe to cbc9.news.